ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చి 102, 103, 104 అట్లా ఉన్నప్పుడు ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అంతంత కాలిపోతున్నప్పుడు మనకు కానీ మనం చూస్తున్న ఇంట్లో వాళ్ళకి కానీ కాస్త వెంటనే టెంపరేచర్ తగ్గితే బాగుండు, అంటే వేడి చల్లారితే బాగుండు అనిపిస్తుంది. ఇట్లా టెంపరేచర్ 104 నుంచి 101, 102 అట్లా తీసుకురావాలనుకోండి, మామూలుగా మెడిసిన్స్ వేసినా కూడా ఒక్కొక్కసారి తగ్గదు, నిదానంగా ఇన్ఫెక్షన్ తగ్గినప్పుడు ఫీవర్ తగ్గుతుంది అన్నమాట. మెడిసిన్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి లేకపోతే కొంత తగ్గించడానికి టెంపరేచర్కి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి న్యాచురల్గా టెంపరేచర్ తగ్గాలి అన్నప్పుడు మనం ఒక ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఈ ఫుల్ వెట్ షీట్ ప్యాక్ అనేది కనుక వేస్తే టెంపరేచర్ని బాగా తగ్గిస్తాయి. చంటి పిల్లలకు కానీ మనకు కానీ ఎప్పుడు ఫీవర్ వచ్చినా, ఏ రకమైన ఫీవర్ ఎక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాటన్ దుప్పటి వెడల్పాటి దాన్ని తడిపేసేసేయండి చల్లటి నీళ్ళతో. ఆ నీళ్ళని కారకుండా కొంచెం అట్లా పిండేసేసి దాన్ని అట్లా ఉంచుకొని ఫస్ట్ మంచం మీద ఒక షాల్ కానీ ఒక గొంగలు కానీ రగ్గు కానీ ఫస్ట్ అడుగుని వేసేసేయండి. దానిపైన ఈ తడి దుప్పటి ఏదైతే మనం తడిపామో పిండేసింది అది వేసేసేయండి. దాని మీద మనం జ్వరం వచ్చిన పేషెంట్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ ఇక ఎందుకంటే రెండు వీపు కింద ఉంటాయి, మనకు తగిలేది తడి దుప్పటి, ఆ తడి దుప్పటిని ఒంటికిట్ట చుట్టేసేయాలి. సాధ్యమైనంత వరకు బట్టలు ఎంత తీసేయగలిగితే అంత మంచిదన్నమాట. లోపల తేలిగ్గా ఉండే పల్చటి ఇన్నర్ లాంటి అట్లాంటి వేసుకుని చక్కగా అట్లా ఈ తడి దుప్పటి మొత్తం చుట్టేస్తాం కాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు. అట్లా రోల్ చేసినట్టు చేతులు కూడా లోపల పెట్టేసి ఒక అరటికాయ గెలకి మరి ఆకులతో చుడతారు చూసారా ప్యాక్ చేసినప్పుడు, అలా మనం గుడ్డతో మన బాడీని చుట్టేస్తామన్నమాట. అలా చుట్టేస్తే ఆ చల్లదనం అంతా బాడీకి అట్లా టచ్ అవుతూ ఉంటుందన్నమాట. మామూలుగా చేతులు పైకి పెట్టేసేసి ఈ భాగానికి చుట్టేసేసేసుకుంటే బాగుంటుంది. చేతులు అట్లా పైన పెట్టుకుంటాం, ఇక్కడ సంకల భాగం నుంచి కింద భాగం వరకు అట్లా రోల్ చేసేస్తారు, చేతులు అట్లా పైన పెట్టుకుంటారు. అంటే ఈ బాడీ అంతటికి కింద నుంచి పై వరకు చల్లగా ఈ వెట్ షీట్ ప్యాక్ ఇస్తుంది. ఈ చల్లదనం పోకుండా ఉండటం కొరకు ఈ రగ్గు లాంటి దాన్ని పైన వేసేసి చుట్టేస్తారన్నమాట. అప్పుడు ఆ ఇంటర్నల్గా హీట్ మెయింటైన్ అవుతుంది. ఆ చల్లదనానికి బాడీలో ఏం మార్పులు వస్తాయంటే మన చర్మాన్ని మనం చల్లగా చేస్తున్నాం, లోపల వెచ్చగా ఉంది. ఆ వేడిని చల్లార్చడానికి ఈ నీరు ఆవిరవుతూ ఆ టెంపరేచర్ని కూలింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని టెంపరేచర్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో రక్త ప్రసరణలో చాలా మార్పులు వస్తాయి ఫుల్ వెట్ షీట్ ప్యాక్ వేసినప్పుడు. అది జ్వరానికి తగ్గించడానికి చాలా మంచి లాభాన్ని ఇవ్వటానికి హాయిగా ఉండటానికి భలే ఉపయోగపడుతాయి అన్నమాట. ఇది సహజంగా ఈ వెట్ షీట్ ప్యాకులు ఎప్పుడన్నా బాగా ఉన్నప్పుడు వేసుకుంటే లాభం ఏంటంటే ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం రక్త ప్రసరణ చర్మానికి ఫోర్స్ఫుల్గా ఎక్కువ వస్తుందన్నమాట. అలాంటప్పుడు మనకి చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా జ్వరంలో అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఆ టెంపరేచర్ కూడా బాడీ కాస్త ఎక్కువ ఉన్నదాన్ని ఇమీడియట్గా ఈ ఫుల్ వెట్ షీట్ ప్యాక్ చల్లదనం లాగేసుకుని టెంపరేచర్ డౌన్ చేసేస్తుంది కాబట్టి ఇట్లా రోజుకు 2-3 సార్లు అన్న ఈ ఫుల్ వెట్ షీట్ ప్యాక్ కోల్డ్ వెట్ షీట్ ప్యాక్ అంటారు కదా దీన్ని, ఇలా వేసుకోవచ్చు అన్నమాట. కుండలో నీరు తడుపుకోవటం, తొట్టిలో నీరు తడుపుకోవటం శ్రేష్టం అన్నమాట. లేనప్పుడు కాస్త ఫ్రిడ్జ్లో నీరు కొంత కలిపి కుండలో నీరు వలె చల్లదనం చేసుకుని ఆ గుడ్డ చుట్టుకోవటం అట్లా మంచిది, పైన పొడిగుడ్డ చుట్టడం మంచిది. మరికొన్ని సందర్భాల్లో హాట్ వెట్ షీట్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అది ఎప్పుడంటే ఒళ్ళంతా బాగా చలి చలిగా ఉంటుంది, వణుకొస్తూ ఉంటుంది, అలాంటి బాగా చిల్లింగ్ వచ్చి ఒక్కోసారి బాగా చలికి ఎక్స్పోజ్ అయ్యి వచ్చినప్పుడు వణుకులాగా వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు కానీ మలేరియా జ్వరం లాగా వచ్చినప్పుడు వణుకు వస్తుంది చలికి, అలాంటప్పుడు కానీ దాన్ని తగ్గించుకోవటానికి ఈ హాట్ వెట్ షీట్ ప్యాక్ ఉపయోగించవచ్చు. వేడి నీళ్ళల్లో పల్చటి కాటన్ దుప్పటి తడిపేసేసి నీళ్లు కారకుండా కొంచెం పిండేసేసి
దాన్ని అట్లా ఇక్కడి నుంచి నుంచోబెట్టి అయినా సరే వేయచ్చు అనమాట. చేతులు పైకి లేపించి ఆ దుప్పటి మొత్తం కాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు చుట్టేసేసేసి పైన ఒక నూల్ రగ్గు కానీ ఇంకేదన్నా గొంగలు కానీ ఏదన్నా చుట్టేసేస్తే సిల్క్ది ఏదన్నా కాటనే కాకుండా అలాంటివి చుట్టేస్తే వేడి బయటకు పోకుండా ఉంటుందన్నమాట. ఇట్లా పెట్టినప్పుడు ఆ చలి తగ్గటానికి ఆ హీట్ లోపల పెరిగి హాయిగా ఉండటానికి మంచి రిలీఫ్ ఇవ్వటానికి పెయిన్స్ కూడా భలే తగ్గినట్టు అనిపిస్తాయి అన్నమాట. ఈ హాట్ వెట్ షీట్ ప్యాక్ చేసుకుంటే ఇలాంటి కోల్డ్ వెట్ షీట్ ప్యాక్ హాట్ వెట్ షీట్ ప్యాక్లు అనేవి నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్లో ఒక భాగం అన్నమాట. చేత మన ఆశ్రమంలో ఇలాంటి స్పెషల్గా చేస్తుంటారు ఎప్పుడు కూడా. మీకు ఎలా వెయ్యాలో ఇక్కడ మన వాళ్ళు కూడా ఇలా చుట్టేటప్పుడు కూడా చూడండి, మోడల్ కూడా చూపించారు కదా ఇక్కడ. ఈ హాట్ వెట్ షీట్ ప్యాక్ కోల్డ్ వెట్ షీట్ ప్యాక్ చుట్టే విధానం కూడా ఇక్కడ మనకి థెరపిస్టులు ఉంటారు కాబట్టి సాధకులకి అడ్మిట్ అయిన వాళ్ళకి ఈ పేషెంట్స్కి ఇలా ఇవ్వటం జరుగుతుందన్నమాట. వాళ్ళకి చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గించడానికి స్కిన్ కండిషన్ చేయటానికి ఈ వెట్ షీట్ ప్యాక్లు కూడా ఉపయోగిస్తారు. మన జ్వరానికి అట్లాగే చలి తగ్గించుకోవటానికి కూడా ఇట్లా ఉపయోగించుకోవటానికి మీకు ఇంట్లో చేసుకునే విధంగా మనం అవగాహన కలిగించాం. మరి ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ న్యాచురల్గా ఉపశమనం ఆ క్షణాల్లో కలిగించడానికి మంచిగా ఉపయోగపడతాయి. ఫీవర్స్ వచ్చినప్పుడు పిల్లలకి ఈ కోల్డ్ వెట్ షీట్ ప్యాక్లు బాగా ఉపయోగపడతాయి. చలి ఎక్కువగా ఉండి పిల్లలు ఎప్పుడైనా వణుకుతున్నప్పుడు ఈ హాట్ వెట్ షీట్ ప్యాక్లు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని మనకి పెద్దలకి ఇట్లాంటి అవగాహన మనం కలిగించుకున్నప్పుడు మన ఇంట్లో ఎవరికే ఇబ్బంది వచ్చినా ఇంట్లో ముసలి వరకు ఒక్కొక్కసారి బాగా చలి వేసి వదులుతుంటే చేతులు ఇట్లా కాళ్ళు ఇట్లా రుద్దుతుంటారన్నమాట. దాని బదులు అట్లా చేసినా ఇంకా త్వరగా రిలీఫ్ రావాలంటే ఒంటికి అట్లా చుట్టేసేసి చేతులు కాళ్ళు అట్లా అంటుంటే ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది అన్నమాట. హాట్ వెట్ షీట్ ప్యాక్ వేసినప్పుడు ఈ వెచ్చదనాన్ని తగ్గించటం కోసం మన బాడీలో రక్తం ఫోర్స్ఫుల్గా ఎక్కువ బ్లడ్ స్కిన్కి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని బ్లడ్ ఎప్పుడు స్కిన్కి ఎక్కువ వస్తుందో అప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎచ్చగా ఉంటుంది చర్మం మీకు, ఆ చలి ఆటోమేటిక్గా లోపల చక్క తగ్గుతుంది అన్నమాట. మరి ఇట్లాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు న్యాచురల్ రెమెడీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు స్పాంజీ బాత్ అంటారు, అంటే మీరు ఒక స్పాంజీ మొక్కల్ని నీళ్ళల్లో తడిపి పిండేసేసి దాన్ని ఒళ్ళంతా అట్లా రుద్దుతూ ఉంటే కాస్త టెంపరేచర్ కూడా వెంటనే తగ్గటానికి ముఖం కానీ చేతులు ఈ భాగం మీద ఆ స్పాంజీ బాత్ అట్లా చేయగలిగితే కూడా ఉపశమనం వెంటనే వస్తుంది. టెంపరేచర్ హై లెవెల్ నుంచి కొంచెం 1-2 డిగ్రీస్ని మీరు ఇమీడియట్గా తగ్గించుకోవడానికి బాగుంటుంది. రోజుకు 2-3 సార్లు అట్లా అప్లై చేసుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. అందరికీ సెలవు, నమస్కారం.